చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రమ్మని బతిమాలు కొంటూ ఉన్నాం ప్రభా. రాజా ఇంతవరకు పాడిన పాటల్లో మీరున్నారు ఆయన, ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారయ్యా. వాక్య ధ్యానములో మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితేనైనా ఎండిన ఎముకలు కూడా మహాసైన్యముగా మారాయి. మీరు మాట్లాడితే చనిపోయిన లాజరు కూడా తిరిగి బ్రతికాడయ్యా. అటువంటి జీవము కలిగిన మాటల చేతనైనా మమ్మల్ని మధ్యాహ్న సమయంలో ఉజ్జీవింప చేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం ప్రభా. ఎక్కడ నిద్రమత్తుకి అల్లరికి తావు లేకుండా చేయండి అయ్యా. వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. నన్ను మరుగు చేసి మీరే మాతో ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాను తండ్రి. మీ నామానికే మహిమా ఘనతలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులను గురించిన కొంత ప్రస్తావన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా అని రాయబడింది. తీరా చూస్తే ఈ 12 మంది శిష్యులలో మనకి 3వ వచనంలో తోమా కూడా కనబడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా 12 మందిని విడిచిపెట్టి తోమాను గురించి మీతో ప్రస్తావించడానికి జరిగిన కారణం ఏంటంటే, నేటి దినాన జూలై 3వ తారీఖు భారతీయ క్రైస్తవుల దినోత్సవం. ఏంటండి? భారతీయ క్రైస్తవుల దినోత్సవం. భారతదేశంలో క్రైస్తవులు కొన్ని శతాబ్దాలుగా ఉంటూ వస్తూ ఉన్నారు. గమనించండి, మరి క్రీస్తు శకము 52వ సంవత్సరంలో తోమా భక్తుడు, అపోస్తలుడైన తోమా, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుడైన తోమా, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువు వారితో కలిసి పరిచర్య చేసిన తోమా భక్తుడు భారతదేశానికి, అనగా ప్రస్తుత కాలంలోని చెన్నై పట్టణానికి వచ్చి పరిచర్య చేశాడు. చూడగలిగితే ఈ 52వ సంవత్సరంలో మరి అప్పుడు భారతదేశమంతా కూడా విగ్రహారాధనలో, అన్యుల పూజలతో ఆ రీతిగా నిండిపోయిన పరిస్థితుల్లో మరి తోమా మన దేశానికి వచ్చాడు. చూడగలిగితే దాదాపుగా 50-60 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్న క్రైస్తవుల శాతము అధికారికంగా ఎంత అంటే దాదాపుగా 4.5%. అది వాస్తవానికి 2021వ సంవత్సరానికి గాను 1.5% పడిపోయింది. అంటే 100కి కేవలము 1.5 మందే క్రైస్తవులుగా భారతదేశంలోని అధికారిక లెక్కల్లో ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 52వ సంవత్సరంలో మరి తోమా వచ్చి ఏ రీతికైతే దేవుని చిత్తాన్ని, దేవుని సువార్తను భారతదేశానికి అందించాడో ఆ స్ఫూర్తిని నేటికి కూడా విశ్వాసులమైన మనము తిరిగి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ స్ఫూర్తితో వచ్చాడు గమనించండి, అక్కడ 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా అని రాయబడింది. ఈ 12 మందికి ఇవ్వబడిన టైటిల్, ఈ 12 మందికి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే అపోస్తలులు. నేటి దినాన కూడా సేవకులని, సువార్తికులని, దైవజనులని, కాపరులని, ప్రసంగికులని, ఏ రీతిగా అయితే దేవుని బిడ్డలైన వారు, దేవుని జత పనివారైన వారు పేర్లను కలిగి ఉన్నారో, నాటి రోజున ఈ 12 మంది శిష్యులకు కలిగిన పేర్లు ఏంటంటే అపోస్తలుడు. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. ఏంటండి? అపోస్తలుడు అంటే పంపబడినవాడు. గమనించండి, ఎందు నిమిత్తం పంపబడినవాడు, దేనికోసం పంపబడినవాడు అంటే దేవుని సువార్తను ప్రకటించు నిమిత్తము పంపబడినవాడు. చూడగలిగితే అపోస్తలుడైన పౌలు మనందరికీ చాలా పరిచయం కదా. అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్యలు ఎంతగానో మనకి స్ఫూర్తి. చూడగలిగితే అపోస్తలుడైన పౌలు 3 సువార్త దండయాత్రలో దాదాపుగా మరి ప్రపంచ పటంలోని దాదాపు ప్రాంతాలన్నీ కూడా మరి ఆయన సంచరించి యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్తను ప్రకటించాడు. అంతకు మునుపు అతని పరిస్థితి ఏంటి అంటే, అంతకు మునుపు అతను రోమా ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నాడు. యూదులందరినీ హింసించటానికి పర్మిషన్ అతనికి ఇచ్చారు. అందుకనే యూదులందరూ ఎక్కడ కూడి ఆరాధన చేసుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా పౌలు భక్తుడు చంపుతూ వచ్చాడు, అనగా అప్పటి సౌలు చంపుతూ వచ్చాడు.
దేవుడు ఎప్పుడైతే సౌలుని పట్టుకున్నాడో పౌలుగా మార్చబడ్డాడో మరి దేవుని పరిచర్యను విశేషముగా చేయడానికి మరి పూనుకొని పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట్లో పౌలు భక్తుల్ని ఎవరు నమ్మల, గమనించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు నమ్మలేదు అంటే, ఇంతకాలం ఎవరైతే రహస్యంగా కూడుకొని ఆరాధిస్తూ ఉన్నారో వారిని చంపుతూ వచ్చాడు కదా. మరి అటువంటి సౌలు మరి ఏమైనా కోవర్టులాగా లేకపోతే మారు వేషంలో నేను మారిపోయాను అని చెప్పి అందరినీ నమ్మించి ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయో అక్కడన్నీ కూడా గమనించి వారందరికీ సంబంధించిన సమాచారము రోమ ప్రభుత్వానికి తెలియజేస్తాడేమో, తెలియజేసి మళ్ళీ తిరిగి వచ్చి దాడి చేయిస్తాడేమో అని అపోస్తులైన పౌలు భక్తుని ఎవరూ నమ్మలేదు. నమ్మకపోతే బర్నబా తీసుకువెళ్ళి యెరూషలేములో పెద్దలతో పరిచయం చేసి ఇదిగో మార్గంలో దేవుణ్ణి చూశాడంట. ఏంటి ఆ మార్గం? తిన్ననిదైన మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోడ్డు పేరే తిన్ననిది. ఆ రోడ్డులో ఉండేవాళ్ళు ఇంకెంత తిన్నగా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. ఆ రోడ్డు పేరేంటండి? తిన్ననిది. ఇంకా రోడ్లో ఉండేవాళ్ళు ఇంకెంత తిన్నగా ఉంటారు అంటే ఇంకెంత యథార్థంగా ఉంటారు. అటువంటి రోడ్డులో దేవుని యొక్క దర్శనాన్ని పొందిన పౌలు భక్తుడు గమనించగలిగితే మరి ఆ తరువాత పంపబడిన వాడుగా విశేషమైన పరిచర్య చేశాడు. ఆ మాటే అపోస్తలుడు. ఆ రీతిగా పౌలు భక్తుడు అపోస్తలుడు, తోమా కూడా అపోస్తలుడు. మరి 12 శిష్యులు విభిన్న ప్రాంతాలకు, ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు పంపబడితే మరి తోమా భక్తుడు మన ప్రాంతానికి, అంటే దేవుడు మన దేశాన్ని ప్రేమించి మన దేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనే అది, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రణాళికే అది. ఏంటి అంటే, నేను మిమ్మల్ని చేపలు పట్టుకునే వారిగా కాదు మనుషుల్ని పట్టుకునే వారిగా నేను చేస్తాను అన్నాడు. ఆ రీతిగా వారు వలల్ని విడిచిపెట్టి వచ్చారు, యేసయ్యను వెంబడించారు, 3.5 యేసయ్యతో ఉన్నారు, యేసయ్యతో పాటు కలిసి నడిచారు, ప్రతి అద్భుతాన్ని చూశారు, ప్రతి ఆశ్చర్యాన్ని చూశారు, ప్రతి సూచక క్రియను చూశారు, ప్రతి స్వస్థతను వీరు దగ్గరుండి చూశారు. వీరు ప్రకటించటమే ఆలస్యం. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తరువాత ఈ 12 విభిన్న ప్రాంతాలకు, ప్రపంచ పటంలోని మారుమూల ప్రాంతాలకు పంపబడి దేవుని సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా పౌలు తోమా భక్తుడు ఎవరు అంటే 12 అపోస్తలుల్లో ఒకడు. ఆ రీతిగానే తోమా ఎవరు అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, తోమా దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడు. గమనించండి, యోహాను సువార్త 11:16 మనం చదవగలిగితే, అందుకు దిదుబా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను. చూడండి, దీన్ని బట్టి చనిపోవటానికి యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా మనం ఉండాలి అని ఇతరులతో చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి తోమా భక్తునికి ఉన్న ఆ విశ్వాసము, తోమా భక్తునికి ఉన్న ఆ పరిచర్య భారము, తోమా భక్తునికి ఉన్న ఆ దర్శనాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ మరి మద్రాసు పట్టణం వచ్చాడని చెప్పాను కదా. మద్రాసు పట్టణంలో విగ్రహారాధికుల మధ్య, అన్యజనుల మధ్య ఆయన పరిచర్య ప్రారంభిస్తూ వచ్చాడు. గమనించండి, దేవుని ఆత్మ తోమా భక్తునితో తోడుగా లేకపోతే ఆయన ఎంత దూరం వచ్చేవాడు. ఈ రోజునంటే ఆ మధ్యాసియా ప్రాంతం నుంచి భారతదేశం రావడం కొన్ని గంటల మాట, అంటే గంటల ప్రయాణం. కానీ ఆ రోజున ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు, ఎన్ని ఓడలు మారాడు, ఎన్ని దారులు గుండా వచ్చాడో మద్రాసు పట్టణం వచ్చాడు. అంటే ఒక భారాన్ని కలిగి తోమా భక్తుడు భారతదేశానికి వచ్చాడు. ఒక దర్శనాన్ని కలిగి తోమా భక్తుడు భారతదేశానికి వచ్చాడు. గమనించండి, ఆ రీతిగా పరిచర్య ప్రారంభించాడు విగ్రహారాధికుల మధ్య, అన్యజనుల మధ్య. దేవుని ఆత్మ అక్కడ ఆత్మకార్యాలు జరిగించకపోతే, పరిశుద్ధాత్మ కార్యాలు ఆ విగ్రహారాధికుల మధ్యలో జరగకపోతే మరి పరిచర్య ప్రారంభించబడేదా? గమనించండి, మొట్టమొదటిలో వచ్చిన కొత్తలో తోమా భక్తుడు అన్నాడంట, మరి నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను అంటే వారందరూ కూడా అతన్ని ఆటంకపరుస్తారేమో అన్న ఉద్దేశంతో, నేను మేస్త్రినండి,
నేను విచిత్రమైన లేకపోతే మంచి అందమైన కట్టడాలు నేను కడతాను అని చెప్పి రాజుగారి దగ్గర పోంటి పోరస్ అనే రాజు దగ్గర మరి మాటతో అంటే ఒక ఒప్పందం చేసుకున్న ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడంట. ఎంతకాలం కడతాడు అంటే కడతానే ఉన్నాడంట. ఎంతకీ పూర్తి అవ్వట్లేదు ఆ కట్టడాలు. గమనించండి, అటువంటి పనికి ఒప్పుకొని మిగిలిన సమయంలో ఏం చేస్తున్నాడు? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ రాజు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పటికి పూర్తవుద్ది ఈ పని, ఎప్పటికి పూర్తవుతాయి ఈ కట్టడాలు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఎప్పటికీ అవి పూర్తి అవ్వట్లేదు. ఏం చేస్తున్నాడు? ఎంతకేతను ఆ పని చేస్తున్నాను అన్న ఇదిలో అందరికీ కూడా సువార్తను ప్రకటించటం ప్రారంభించాడు. నేటి దినాన కూడా తోమా భక్తుల నుంచి నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చదివే చోట, మనం ఉండే చోట, మనం పనిచేసే చోట ప్రభువుని ఇతరులకు మనము పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం గమనించగలిగితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో మరి నయమాను అనే ఒక సైన్యాధిపతి మనకి కనబడుతూ ఉన్నాడు. మంచి హోదా ఉంది కానీ అతనికి ఏమి లేదు అంటే ఆరోగ్యం లేదు, కుష్ఠరోగంతో ఉన్నాడు, ఒళ్ళంతా కూడా కుష్ఠ. ఇటువంటి పరిస్థితుల్లో అలా ఇంటిలో పనిచేసే చిన్న పిల్ల, బానిస పిల్ల, ఈ బానిస పిల్లను తీసుకొని వచ్చి పని చేయించుకుంటా ఉన్నారు. తన భార్యకు సహకారిగా ఉంటుంది, ఆ పనులు అందించటం, ఈ పనులు అందించటం. కూరగాయలు కోసేది భార్య కానీ కత్తిపీట కానీ కత్తి అందించేది ఈ అమ్మాయి అన్నమాట. ఆ రకంగా పనిలో పెట్టుకుంటే ఈ అమ్మాయి ఏమందంటే, ఇదిగో అక్కడ షోమ్రోను పట్టణంలో ఎలీషా అనే దైవజనుడు ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈయనకి ఉన్న ఈ కుష్ఠరోగం పోద్ది అని చెప్తే, గమనించండి ఆయన వెళ్ళాడు, మంచి వస్త్రాలు, విలువైన బహుమతులు అన్నీ తీసుకొని మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే, ఎలీషా ప్రవక్త కనీసం ఈ అధికారిని చూడను కూడా చూడకుండా ఏమన్నాడంటే, యోర్ధాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు. 7 సార్లు మునిగిన తర్వాత ఇతని కుష్ఠి అంతా కూడా పోయింది. గమనించండి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ చిన్నపిల్ల? బానిస బతుకులో ఉంది. ఇంట్లో బానిస అంటే ఎలా ఉంటుంది? ఆమెకి ఏమైనా అధికారం ఉంటుందా? ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో ఆమె ఒక పనిలో ఉంది. ఆ పనిలో ఏం చేసింది? దేవుణ్ణి ఒక అన్యుడికి పరిచయం చేసింది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, తోమా భక్తుడు ఎలాగైతే నేను మేస్త్రినండి, నేను ఇటువంటివన్నీ కడతాను, ఈ డోములు కడతాను, ఇటువంటి ఆర్చులు కడతాను అని చెప్పి పనికి కుదిరి ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, నీ పని ఏంటి, నా పని ఏంటి? మన పని మనకుంది, బ్రతుకుదెరుగు కోసం నువ్వు నేను చేసుకునే పనులు మనకున్నాయి. ఈ పనిలో మనము అన్యజనులకు సువార్తను ప్రకటించాలి. ఎలాగా? పని మానేశారు. చాలామంది ఉదయం 10 ఆఫీస్ అయితే 10:30 వెళ్తారు. క్రైస్తవులేనండి, 10:30 వెళ్ళి వెళ్ళంగానే బైబుల్ తీస్తారు. ఉదయం నుంచి ఏం చేసినట్టు, 1 గంట లేటు ఏమైనట్టు, ఈ క్రియల్లో యథార్థత లేకుండా నేను బైబుల్ చదివాను, సువార్త ప్రకటించాను, ఆహా దేవుడు నచ్చడో. అది నీ క్రియలలో యథార్థత ఉండాలి. గమనించండి, నీ క్రియలలో యథార్థత ఉండాలి. సువార్త ప్రకటించటం అంటే గమనించండి, మన మాట తీరు, మన వస్త్రధారణ, మన ప్రవర్తన శైలి, వీటి ద్వారా కూడా మనం సువార్తను ప్రకటించిన వారం అవుతాం. అందుకనే ముందు క్రైస్తవుడైన వాడు సరిగ్గా ఉండాలి. సరిగ్గా అంటే అన్ని మాట తీరు, వస్త్రధారణ అన్నీ సరిగ్గా ఉండాలి. విచిత్ర వేషధారణలో ఉంటూ దేవుడు గొప్పవాడంటే ఎవ్వడో నమ్మడు నిన్ను నన్ను. గమనించండి, విచిత్ర వేషధారణ అంటే తెలుసా? విచిత్ర వేషధారణ అంటే ఆ పెట్టల ధర వస్తాడు చూడు ఋత్విక్, ఆడలాగా అనమాట. జనాలు ఈ మధ్య ఆడలాగా ఉంటున్నారు, పెట్టల ధరలాగా. ఆ పెట్టల ధరలాగా ఉండి దేవుడు గొప్పవాడు నమ్మడో ఎవడు నిన్ను. గమనించండి, అందుకని ఏం చెప్పా, 50 ఏళ్ల క్రితం ఉన్న 4.5% ఉన్న క్రైస్తవుల జనాభా 2021వ సంవత్సరంలో అంటే దాదాపుగా నేటి దినానికి 1.5కి పడిపోవటానికి కారణం ఏంటి? నువ్వు నేను యథార్థతగా ఉండకపోవచ్చు. కాబట్టి గమనించండి, మన సమయం, మన సంపద, మన సామర్థ్యం దేవుడు మనకిచ్చిన కనుక మనం యథార్థంగా ఉంటూ మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ దేవుని సువార్తను మనము ప్రకటించాలి. మనకు బాధలు ఉంటాయి కాదనో, మనకు ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, అప్పులు ఉంటాయి కాదనో, వీటిని సైతం లెక్క చేయకుండా ప్రభువుని మనం ప్రకటించాలి. చాలామంది అనుకుంటారు రోడ్డు మీద సువార్త ప్రకటించే వాళ్ళు కాస్త అడావుడిగా ఉండరు కదా, చాలా సాధారణమైన వ్యక్తులుగా, చాలా సింపుల్గా ఉంటారు కదా,
వీళ్ళు కరపత్రికలు పంచుతుంటే, వీళ్ళు కొత్త నిబంధనలు పంచుతూ ఉంటే, ఇది గిట్టని వారు ఏమంటారో తెలుసా, ఇంట్లో బొవ్వకుందో లేదో కానీ వీడు వచ్చి మాత్రం మాకు పుస్తకం ఇస్తున్నాడు, నల్లక్క పుస్తకం అంటాడు. ఉంటే లేకపోతే నీ ప్రాణం పోకూడదని, నీ రాత్రికి చనిపోతే నీ ప్రాణం నరకానికి వెళ్ళకూడదని వారు ప్రయాసపడి సువార్థికులుగా నీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. గమనించండి, ఎన్ని అనుమానాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంత వ్యతిరేకతల మధ్య పౌలు భక్తుడు పరిచర్య ప్రారంభించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడు, నేను దోములు కడతా, నేను ఆర్చులు కడతా, నేను మేస్త్రిని, మంచి పని ఉండి అంటున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నిశ్చయత, అటువంటి స్థిరమైన విశ్వాసం తోమా భక్తునికి వచ్చింది. ఎలా వచ్చింది, ఒకనొక పరిస్థితుల్లో తన అవిశ్వాసాన్ని బట్టి దేవుని చేత గద్దించబడిన వాడే. గమనించండి, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం గమనించండి. తోమాను చూచి హల్లెలూయా. గమనించండి, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు అని యేసుక్రీస్తు ప్రభువు వారు తోమా భక్తుడిని గద్దించాడు. ఎందు నిమిత్తం గద్దించాడు, తన అవిశ్వాసాన్ని బట్టి గద్దించాడు. ఆ వేలిలో, ఆ గాయపడిన వేలిలో, సిలువు మీద మరణించిన యేసుక్రీస్తు ప్రభువు తన అరచేతులు గాయపడితే ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తే గానీ నువ్వు ప్రభువు అని నేను నమ్మను అన్నాడు. గమనించండి, అటువంటి వ్యక్తి విశ్వసించిన తర్వాత అంటున్నాడు, నా దేవా నా ప్రభువా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంలోనికి వచ్చాడు. ఈ రోజున నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నావు మన సొంత రక్షకునిగా అంటే అప్పులున్నాయనో, నొప్పులున్నాయనో, తిప్పలున్నాయనో కాదు. కానీ వీటన్నిటికంటే భయంకరమైన అవసరత మనిషికి ఏంటంటే పాపం. ఈ పాపం నుంచి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. హల్లెలూయా. ఆయన తప్ప నిన్ను నన్ను రక్షించేవాడు ఎవరో లేరు. ఏ చెట్టు, ఏ పుట్ట, ఏ విగ్రహము, ఏ ఫోటో కూడా నిన్ను నన్ను రక్షించలేదు. మన పాపాల నిమిత్తము మరణించింది, సిలువలో తన రక్తాన్ని కార్చి ఆయన సిలువ మీద మరణించింది నిజము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈయనేమనుకుంటున్నాడు, ఎవరో అనుకొని నీ గాయాలలో వేలు పెడితే గాని నేను నమ్మను అంటున్నాడు. నమ్మిన తరువాత ఏమన్నాడు, నా ప్రభువా నా దేవా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా అవిశ్వాసంలోంచి విశ్వాసంలోనికి వచ్చాడు పరిశుద్ధాత్మ చేత తోమా భక్తుడు నింపబడ్డాడు. అపొస్తల కార్యముల గ్రంథము 13వ వచనాన్ని చదవగలిగితే, తోమా, అలా 21వ అధ్యాయము 1వ వచనం, హల్లెలూయా. గమనించండి, ఆత్మ వారికి వాక్శక్తినిచ్చింది, దాన్ని బట్టి వారు అన్య భాషలతో మాట్లాడటం మొదలు పెట్టారు. అంటే ఆ మేడగదిలో తోమా మిగి కడమ అపోస్తులందరితో కలిపి పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. నేటి దినాలలో కూడా ఇప్పటి నుంచి మన ప్రాంతం నుంచి ఎరుషలేం వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణం. ముందు దుబాయ్ వెళ్తారు, తర్వాత ఈజిప్ట్ వెళ్తారు, తర్వాత ఎరుషలేం వెళ్తారు. 3 విమానాలు మారి వెళ్ళాల్సిన రోజులు ఇవి. ఒక రోజు టైం పట్టుద్ది మనకి వెళ్ళటానికి. కానీ ఆ రోజున, ఆ దినాలలో ఎన్ని ఓడలు మారాడో మహానుభావుడు. చూడండి, మన దేశం కోసం సువార్తను ప్రకటించటం కోసం వచ్చాడు. మరి ఏం తిన్నాడో, వాళ్ళైతే అక్కడ చేపలు రొట్టెలు తినేవాడు. మన దగ్గర ఏం తిన్నారు ఆ రోజున, ఏ జొన్నన్నో, ఏ రాగులు తినేవాళ్ళేమో. అప్పటికి వరి ఇంకా లేదు కదా మనకి. 52వ సంవత్సరం మొదటి శతాబ్దంలో ఇంకా వరి మనకి లేని రోజులు అవి. జనాలు ఇవే తినేవారు. అవి వాతావరణం,
ఇక్కడ నుంచి మేము సౌత్ కొరియా వెళ్తే అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా సరే ఇంతింత ఎర్రెర్ర మొక్కలు బీట్రూట్ మొక్కల్లాగా కనపడుతుంది. ఏంటని అడిగా నేను, పంది అన్నాడు. పంది నేను తిన్నబాబు, అంటేనే నేను వారం రోజులు ఏమీ తినలా, ఎందుకంటే అది ఏది ఎందులో ఒక అందులో పంది వేస్తున్నాడు. ఇంక నేను మహా తింటే కొనుక్కొని బ్రెడ్ను పిఎస్సీకి వెళ్తే నాలుగు బ్రెడ్లోను రెండు చికెన్ ముక్కలు అయితే నమ్మగలం కాదు. అంటే మనకు సరిపడని తిండేది, తినలేకపోయాం మేము తినం కూడా. మరి ఏంటి పరిస్థితి అంటే చూడండి, నేను ఒక 10 రోజుల్లో 3-4 కేజీలు తగ్గి వచ్చాను కొరియా నుంచి. ఎందుకంటే తినం మేము అది. మరి అటువంటిది ఏనేమో అక్కడ ఏవో కాల్చిన రొట్టెలు అంతే కదా. శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా తిబెరియా సముద్రాన ఆ అలల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆ ఒడ్డుని వీళ్ళు ఏం చేశారు, శిష్యులు ఆయనకి కాల్చిన చేపలేగా పెట్టింది. ఆ చేపలు తిన్నా ఓడేనా, ఇక్కడ ఏం తింటున్నారు ఈయన వచ్చే టైంకి? అందులోనూ ఈయన విగ్రహారాధికుల మధ్య పరిచర్య ప్రారంభించాడు, ప్రాముఖ్యంగా బ్రాహ్మణుల మధ్య పరిచర్యను ప్రారంభించాడు. మరి వాళ్ళు నీసు ముట్టరు కదా, మరి ఏం తింటారు వాళ్ళు? పప్పు తింటారు. ఈ పప్పు ఈయన జీవితంలో చూసి ఉన్నాడు మరి ఆ దేశంలో. అంటే ఇన్ని పరిస్థితులు, మార్పులు, ఎంత వ్యతిరేకత, ఎంత వ్యత్యాసము, ఎంత వైవిధ్యము ఉన్నా సరే దేవుని కోసం నిలబడ్డాడు. ఇదే చెన్నై పట్టణం, అనగా ఇప్పుడు చెన్నై, అప్పుడు మద్రాసు పట్టణంలో ఆయన హతసాక్షిగా మారిపోయాడు. నేటికి కూడా మనం గమనించగలిగితే ఆయన చనిపోయిన రోజు జూలై 3, అందుకనే మనము భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజున కూడా మనం మద్రాసు పట్టణం, చెన్నై పట్టణం వెళ్ళగలిగితే ఆ చర్చిలో ఆయన చనిపోయిన ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగా వెనుక నుంచి బల్యంతో ఒక దుండగుడు అతన్ని పొడిచి చంపేశాడు. ఆ చనిపోయినప్పుడు ఆయన ఎముక ముక్క ఒకటి ఉంటే, ఇంకా బాడీ దొరకకపోతే ఎముక ముక్క ఒకటి భూతద్దంలో పెట్టి అలా చూపెడతా ఉంటారు మనకి, ఇది ఆయన ఎముక, ఆయన ఎముక, ఆయన ఎముక అని గమనించండి. అంటే అది చూసినప్పుడల్లా మనకి కలగవలసింది ఏంటంటే, తోమా హతసాక్షిగా భారతదేశం వచ్చి చనిపోయాడు. ఆయన 3.5 సంవత్సరాలు దేవునితో తిరిగిన అనుభవం ఉన్నవాడు, అటువంటి ఆధిక్యత ఉన్నవాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని ముఖాముఖిగా చూసి ఆయనతో కలిసి నడిచినవాడు ఆయన భారతదేశానికి వచ్చాడు. కాబట్టి భారతీయులుగా మనము కూడా ఒక మరి ఒక దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. భారతదేశము నశించిపోవటం దేవుని చిత్తము కాదు, కనుకనే దేవుడు తోమా భక్తుణ్ణి మన దేశానికి పంపించాడు. అలాగే అన్యులు, విగ్రహారాధికులు, మన ఇరుగు పొరుగు వారు ప్రభువుని తెలుసుకోకుండా మరణించటం దేవుని చిత్తము కాదు, కనుకనే దేవుడు నిన్ను నన్ను మనం ఉంటున్న ప్రాంతాల్లో ఉంచాడు. ఎందుకని? మన ఇరుగు పొరుగు వారికి మనము సువార్తను ప్రకటిస్తామని. అంతేగాని సువార్తను ప్రకటించకుండా వాళ్లతో పాటు లోకపు లేదా లౌకిక ఆచారాలలో మనం కూడా రాజీ పడిపోతామని దేవుడు మనల్ని ఆ ప్రాంతంలో పుట్టించలేరు, గమనించండి. ఆ ప్రాంతంలో తీసుకువెళ్ళి పెట్టలేరు, గమనించండి. ఏ కొండూరు ప్రాంతం దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళాడంటే, జొన్న రొట్టెను మేక మాంసం వేడివేడిగా తింటానని తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళాడు? బంజారా ప్రజలందరూ కూడా మార్పు చెందాలి, వారి మధ్య సువార్త ప్రకటించబడాలి, వారు మార్పు చెంది యేసుక్రీస్తు ప్రభువు వారు నిజ రక్షకుడని వాళ్ళు తెలుసుకోవాలి అని దేవుడు నన్ను ఆ ప్రాంతంలో పెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాడో దేవుని చిత్తాన్ని కనుక్కో. నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు ఒక భారం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరి గమనించగలిగితే ఆయన హతసాక్షి అయిపోయాడు, ప్రభువుని ప్రకటిస్తూ చంపబడ్డాడు, ప్రభువు కోసం ఆయన మరణించాడు. అటువంటి తోమా భక్తుణ్ణి మనము మాదిరిగా కలిగి ఉండి నేటి దినాన క్రైస్తవునికి, క్రైస్తవులకు లేదా సువార్తకు అనేకమైన వ్యతిరేకతలు నేటి దినాన మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యతిరేకతల మధ్య సరైన సత్య సువార్తను ప్రకటించగలగటం మన భాగ్యమని ఎంచి మనం ప్రయాసపడాలి, గమనించండి. మన భాగ్యమని ఎంచి మనం ప్రయాసపడాలి. ఏదో వారంలో ఒకసారి వెళ్దాంలే మందిరానికి కాదు, ఎక్కడైనా మీటింగ్ జరిగితే వెళ్దాంలే కాదు, గమనించండి. ప్రతినిత్యం కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల మనకు భారం ఉండాలి. ఈ రోజున మనము మరణించి పరలోక రాజ్యానికి వెళ్తే మనకి ఎన్ని ఆత్మలను సంపాదించామనేది దేవుడు అడుగుతాడు, గమనించండి. మనం 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 10 చేశాడు. 2 తలాంతులు ఇవ్వబడిన వాడు
నాలుగు చేశాడు. కానీ ఒక తలాంత ఇవ్వబడింది వాడు ఏం చేశాడు, దాన్ని జాగ్రత్తగా కర్చీఫ్లో మూట కట్టి భూమిలో పెట్టి తిరిగి యజమానుడు వచ్చిన తర్వాత ఇచ్చాడు. అయ్యా నువ్వు ఇచ్చావు కదా, ఇదిగో ఆ ఒక్కటి తీసుకో అన్నాడు. మనం కూడా ఒట్టి చేతులతో ఎన్ని అందరి కిరీటాల్లో రత్నాలు ఉంటాయి, ఎన్ని ఆత్మలు రక్షిస్తే అన్ని రత్నాలు ఉంటాయి. ఆ రత్నాలు కలిగిన కిరీటాల్లో మనం కిరీటం లేకుండా దేవ్రీమోహంతో చూద్దామా, ఏం బాగుంటుంది, బాగోదు కదా, గమనించండి. అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఒకరిగానే వస్తున్నాం, కుటుంబాలు రావట్లేదు, ఒకరిగానే వస్తున్నాం, బంధువులు ఇంకా రక్షించబడ్డాం, ఒకరమే రక్షించబడ్డాం. ఏంటి మన బాధ్యత వారి పట్ల, మనం మరి వారి మారు మనసు పట్ల, వారి రక్షణ పట్ల మనము నడుము కట్టుకొని మనం ప్రయాసపడాలి. వారి నిమిత్తము మనము ప్రార్థన చేయాలి. అటువంటి దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, తోమా భక్తుడు దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, భాష కాని భాష, తిండి కాని తిండి, వీటన్నిటిని సహించాడు, ఓర్చుకున్నాడు, ఆఖరికి ప్రభువుని ప్రకటించి హతసాక్షిగా మారిపోయాడు. గమనించండి, ఒకనొక మీటింగ్లో అయ్యగారు కూడా వచ్చారు. నున్న ప్రాంతంలో ఒక గాంధీ జయంతి రోజున నానాజీ గారు అనే దైవజనులు ఒక యూత్ మీటింగ్ పెడితే అయ్యగారు కూడా వచ్చారు. నేను అక్కడ ఉన్నాను. ఎడ్వర్డ్ విలియం గారు ఆ రోజున ప్రసంగికుడు. ఆ ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆయన ముగింపులో ఒక మాట చెప్పారు. ఆ మాట నన్ను ఎంతగానో ఆకట్టుకుంది, కట్టిపడేసింది. ఎందుకనంటే ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాం. ఆయన ఒక ఆవిడ గురించిన ఉదాహరణ చెప్పారు. శ్రీకాకుళం ప్రాంతంలో బ్రదరన్ అసెంబ్లీకి సంబంధించిన పిఏ స్వామి గారు అనే ఒక దైవజనుడు ఒకనొక ప్రాంతంలో ఒంగోలు పట్టణంలో మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన వచ్చి, అయ్యా మీతో మాట్లాడాలి, నా కుమార్తెకు ప్రార్థన చేయండి అంటే తీసుకురండి చేస్తాను అంటే తీరా తీసుకొచ్చారంట. ఎలా తీసుకొచ్చారంటే ఒక ప్లాట్ఫామ్ రిక్షాలో తీసుకొచ్చారంట. మెడ నుంచి కింద వరకు ఏమీ పనిచేయదు, ఓన్లీ తల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆమె పేరు శ్రీదేవి. ఆమె ప్రభువుని తెలుసుకోవాలని ఎంతో ఆశ ఉంది. ఏదో ఒక రకంగా మీటింగుల ద్వారా, మైకు ద్వారా వింటూ ఉంది. ఆవిడకున్న సందేహాలను పిఏ స్వామి గారు అన్ని లెటర్లు రాసి, ఇదిగో ఇది సువార్త, ఇది ఫలానాది, ఇది దేవుని చిత్తం, ఇది ఇటువంటి వాటన్నిటిని గురించి ఆయన ఈ ఉత్తరాల ద్వారా ఆమెను బలపరుస్తూ ఉంటే, కొంతకాలానికి తండ్రి వృద్ధాప్యంలో చనిపోయాడంట. తండ్రికి వచ్చిన పెన్షన్ని ఏం చేసిందంటే ఒక రిక్షా అతనికి జీతంగా ఇచ్చి వారానికి మూడు రోజులు, ఒకరోజు మసీద్ దగ్గర, ఒకరోజు పోస్ట్ ఆఫీస్ దగ్గర, ఒకరోజు ఫలానా ఆఫీస్ దగ్గర, ఒకరోజు కోర్టు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు, వారికి నేను సువార్త ప్రకటిస్తాను అందండి. ఆ రిక్షా అతను చేయాల్సిన పని ఏంటంటే వారంలో మూడు రోజులు ఏమని ఆ కోర్టు దగ్గరికి, ఆఫీసుల దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఒక దుప్పటి అక్కడ పడేస్తే ఆ దుప్పటి మీద ఏమో పడుకొని అందరికీ సువార్తను ప్రకటించేది, కరపత్రాలు అందించేదంట. చూడండి, చేతులు లేవు, కాళ్ళు లేవు, ఓన్లీ చూపు మాత్రమే ఉంది, మనిషి జీవోత్సవం లాగానే ఉంది. ఆమె తీరా ఆమె చనిపోయిన తరువాత, ఒక 5-6 సంవత్సరాల తర్వాత వారు తెలుసుకున్నది ఏంటంటే, ఎడ్వర్డ్ విలియం గారు కానీ స్వామి గారు కానీ, అయ్యా ఫలానా శ్రీదేవి ఎలా ఉందని వీళ్ళు అడిగితే, ఇంకెంతండి చనిపోయింది, చాలా కాలం అయింది, ఆమె బతుకున్న కాలంలో 780 మందిని రక్షించిందండి అన్నారు. గమనించండి, ఈ మాటలు వింటున్నప్పుడు నేను గుచ్చపడ్డాను. కారణం ఏంటంటే చేతులు కాళ్ళు సరిగ్గానే ఉన్నాయిగా, నీకు నాకు అన్నీ బాగానే ఉన్నాయిగా, అది లేదు ఇది లేదు, రంగు లేదని పౌడర్ వేసుకొని, హైట్ లేదని హీల్ చేసుకొని, జుట్టు లేదని సవరం వేసుకొని, ఇన్ని వంకలతో మనం వెళ్తున్నామే, చేతులు లేవు కాళ్ళు లేవు, టైంకి తినలేదు, ఎవరైనా పెడితే కానీ మాట్లాడలేదు, ఎవరైనా పలకరిస్తే కానీ మాట్లాడలేదు. ఆ శ్రీదేవి ఏం చేసింది, 780 మందిని రక్షించి ప్రాణం ఉండగానే ప్రభుని మనం నమ్ముకున్నాం. ప్రాణం పోయేలోపు కొంతమంది అయిన నమ్ముకోటాకి నువ్వు నేను ప్రయాసపడాలి. లేకపోతే ఎందుకండి 4.5% ఉన్న భారతదేశంలో జనాభా అన్న క్రైస్తవుల జనాభా నేటి దినాన 1.5% పడిపోవటం అంటే నువ్వు నేను దేవుని పని చేయటం లేదు. నువ్వు నేను దేవుని పని చేయటం లేదు. చేస్తే ఎందుకు ఈ రీతిగా క్రైస్తవుల జనాభా తగ్గిపోతుంది. అందుకనే గమనించండి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, క్రైస్తవులకి వ్యతిరేకంగా ఎన్నో విధానాలు తీసుకొస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం పట్టించుకోనవసరం లేదు. కారణం ఏంటంటే మనకున్నది ఒకటే ఆయుధం, అదే విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి వాటన్నిటిని మనము అధిగమించాలి. పౌలు భక్తుడు చూడండి, అనేక సందర్భాలలో ఇక కాసేపు అయితే ఓడ బద్దలైపోయే పరిస్థితి, ఈ ఓడ బద్దలయ్యే ముందు కూడా 380 మందికి ఓడలో ఉన్న వాళ్ళకి
సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక వాడ ప్రమాదంలో ఒకవేళ పౌలు చనిపోయి ఉంటే ఈ 380 మంది కూడా చనిపోయి ఉండేవారు, కానీ ప్రభువుని తెలుసుకుని చనిపోయి ఉండేవారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను బతికొండగానే, మన ఒంటిలో ఊపిరుండగానే, మన గొంతులో ప్రాణం ఉండగానే మనము ప్రభువుని ప్రకటించాలి. అనేకులకు ప్రభువుని మనము పరిచయం చేయాలి. అంటే మనము సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మనం సాక్ష్యం లేకుండా ప్రభువుని ప్రకటించలేము. గమనించండి. కాబట్టి అటువంటి విశ్వాసము, అటువంటి దర్శనము, అటువంటి త్యాగము, అటువంటి తెగింపు దేవుని కొరకు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. అనేకులను కూడా ప్రభు తట్టు తిప్పేవారంగా మనం ఉండగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి దినాన ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. ఆ రీతిగానే క్రైస్తవునికి ఒక గుర్తింపు ఉంది. కానీ భారతదేశంలో క్రైస్తవుని జనాభా తగ్గిపోతుంది. ఇది చాలా బాధాకరం. నువ్వు నేను మోకరించి అంగలార్చాల్సిన సమయం ఇది. ప్రవ్వా, నా దేశాన్ని నీ కొరకు నేను సంపాదిస్తానయ్యా, కొన్ని ఆత్మలనైనా నేను చనిపోయేలోపు నేను సంపాదిస్తానయ్యా అని గనక నువ్వు ఈ ఉదయకాల సమయంలో తీర్మానం చేయగలిగితే, ప్రియ సహోదరుడు ఆ సహోదరు, నీ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచగలుగుతాడు. దేవుడు స్థిరపరిచి నిన్ను సువార్త యోధునిగా మార్చి అనేకులకు సువార్త ప్రకటించే భాగ్యాన్ని దేవుడు నీకు అందిస్తాడు. ఒక దర్శనాన్ని కలిగి ఉందాం, భారాన్ని కలిగి ఉందాం. ప్రభువా, నేను నిన్ను గురించిన సువార్తను ప్రకటిస్తానయ్యా అనే ఒప్పందాన్ని దేవునితో కలిగి ఉందాం. మన పనే అది, ప్రభు కొరకు ఆత్మలను సంపాదించడం. అటు కృపను దేవుడు మనకు దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఉదయకాల సమయంలో ప్రతి మాటలను ఆయన మేము ధ్యానము చేయటానికి కృపను చూపించారయ్యా. తోమా భక్తుడు మా ప్రాంతానికి వచ్చి మా దేశాన్ని ప్రేమించి ప్రభా సువార్తను ప్రకటించాడయ్యా. అనేక మందిని నీ తట్టు తిప్పాడు ప్రభా. ఆ రీతిగానైనా రగిలించబడిన ఉజ్జీవం నేటికీ ప్రభా కొనసాగుతూ ఉంది. ఆ ఉజ్జీవాన్ని నాయన మేము కొనసాగించి అనేకులకు మాదిరికరంగా ఉండే కృపను మాకు దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాను తండ్రి. రాజా నాయనా, రక్షించబడకుండా అవతల జనాల ప్రాణాలు పోతూ ఉన్నాయి తండ్రి. వారి పట్ల మేము భారము కలిగే క్రైస్తవునిగా ఉండే కృపను మాకు దయచేయండి. విన్న సువార్తను నాయన, విన్న వాక్యాన్ని ప్రభా మా వినికిడిలో దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.